హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డి ఇందిరా పార్క్ ను ధర్నా చౌక్ లను పరిశీలించారు. పోలీసు అధికారులతో కలిసి ఇందిరా పార్క్, ధర్నా చౌక్ ను, ఎన్టీఆర్ స్టేడియం ను సందర్శించారు. ధర్నా చౌక్ పరిసరాలు ఎలా ఉన్నాయని చూసేందుకు వచ్చానని సిపి శ్రీనివాసరెడ్డి అన్నారు. గతంలో ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండేదని, కొత్తగా నిర్మించిన స్టీల్ బిట్స్ కారణంగా ఆ సమస్య కొంతమేర తీరిందని ఆయన అన్నారు. మళ్ళా మన సమస్యలు చెప్పుకోవడానికి ఒక వెంట్ అంటూ ఉండాలి, ఒక విండో ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే స్పిల్ ఓవర్ అవుతుంది, అది ఇంకా కొంచెం విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది. దాంట్లో ఉన్న ఈ ధర్నా చౌక్లో ఇక్కడ ధర్నాలు చేసుకోవడానికి, టెంట్ వేసుకొని కూడా ధర్నాలు చేసుకోవడానికి అని అనుమతి ఇచ్చారు. కానీ బట్ ఏ ధర్నా అయినా మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తమ సమస్యలను, తమ డిమాండ్లను వెల్లడించే అవకాశము, దానికి సంబంధించి నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా ప్రజాస్వామ్యంలో ఉంటుంది. కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు, శాంతికి భంగం కలిగించే విధంగా ఉండకూడదు. లాంగ్ ఆర్డర్ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం.